हेलो अंडी, वेलकम टू तेलुगु एक्सप्रेस। ई वीडियो लो पेपर कटिंग द्वारा सारी पेंटिंग एला ईजी गा वेयालो तेलुसुकुंदाम। पेंटिंग अनेदी गड़पलकु वेसुकोवच्चु, बेडशीट्स मीद गानी, डबल कट बेडशीट्स मीद गानी, सिंगल कट बेडशीट्स मीद गानी, पिल्लो कवर्स मीद गानी, अलागे सारीस मीद, ब्लौजेस मीद, एक्कडैना मनकु नच्चिन डिजाइन लागा वेसुकोवच्चु। ए पेंटिंग राणि वाळ्ळु ईजी गा वेसुकोवडानिकि इदि चाला बागुंटुंदी। इक वीडियो एंटो मनं चूद्दाम। इगोंडी सैज पेपर तीसुकुन्ना नेनु, मन वे मन को कावालनुकुन्न सैजुनु बट्टी मन डिजाइन वेस्तां कदा, एदैना क्लाथ मीद आ क्लाथ मीद वेसे डिजाइन बट्टी मन कावाल्सिन पुव्वु सैजुनु बट्टी मन पेपर नु कूडा तीसुकोवाली। नेनु कोंचेम पेद्द पेपर ने तीसुकुन्नानु, प्रतिसारी तीसुकुने दानिकंटे कोंचेम पेद्द पेपर ने तीसुकुन्नानु। ई पेपर नि एप्पटिलागे इला मडवाली, एप्पटिलागे इला नालुगु फोल्डिंग्स चेशानु नेनु। चूसारु कदा, मल्ली ओकसारि चूडंडी, इला मडचानु, ఇలా మడిచాను, తర్వాత ఇలా మడిచాను, తర్వాత మళ్ళీ కార్నర్ వచ్చేసరికి ఇలా మడిచేసాను అన్నమాట, ఇలా మడిచేసాను। మడిచేసిన తర్వాత దీని మీద మనం డ్రా చేసుకుందాం, స్కెచ్ తోటి డ్రా చేసుకుందాము। ఇలా ఈ మధ్యలో నుంచి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం బిట్ ప్లేస్ వదులుతున్నాను అన్నమాట, ఒక 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను। 1/2 ఇంచ్ వదిలేసి ఇలా లీవ్స్ లాగా గీద్దాం, ఇలా ఇలా లీవ్స్ లాగా, ఇటు వైపు కూడా సేమ్ అన్నమాట, హాఫ్ విట్ వదిలేసి ఇలా లీవ్స్ లాగా గీసేద్దాం। ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, ఇది గడపలకు కూడా చాలా బాగుంటుంది। ఇలా గీసుకున్న తర్వాత ఇటొక డిజైన్, ఇటొక డిజైన్, ఇలా లీవ్స్ లాగా మనం ఇలా గీసుకున్న తర్వాత సేమ్ అన్నమాట, ఇట్ సైడ్ ఎలా గీసామో అలాగే గీయాలి। గీసుకున్న తర్వాత ఇటు వైపు ఇంకొంచెం కొంచెం స్పేస్, 1 ఇంచ్ కూడా కాదు, ఇంచ్ కన్నా కూడా తక్కువ స్పేస్ వదిలిపెట్టేసి ఇలా గీసాను। చూడండి, బాగా చూడండి ఒకసారి ఎలా గీసాను అనేది, ఇంచికన్నా తక్కువ ప్లేస్ వదిలిపెట్టేసి ఇలా గీసాను। ఇలా గీసిన తర్వాత మనం దీని మీద కట్ చేసుకోవాలి। ఒకసారి డిజైన్ చూడండి, నేను ఎలా కట్ గీసాను, ఇలా గీసుకున్న తర్వాత దీనిని నెమ్మదిగా కట్ చేయాలి। ముందు ఈ పెద్ద డిజైన్ ని కట్ చేద్దాం। కార్నర్ దగ్గర కొంచెం జాగృతగా కట్ చేయాలి। కార్నర్స్ దగ్గరేనండి మెయిన్ జాగృతగా కట్ చేసుకోవాలి। చూడండి, ఇలా కట్ చేసేసాను, తర్వాత ఇట్ సైడ్ ది కూడా మనం అలాగే కట్ చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు నేను ఈ రెండు డిజైన్లు కట్ చేసిన తర్వాత పేపర్ అనేది ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా, ఇలా ఇట్ సైడ్ కట్ చేశాను, ఇలా ఇట్ సైడ్ కట్ చేశాను। తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి, ఇలా కూడా గీసుకున్నాం కదా, డ్రా చేశాం కదా మనం, ఇలా నెమ్మదిగా ఇలా కూడా కట్ చేయాలి। తర్వాత ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మనం ఇందాక ఎలా కట్ చేశామో సేమ్ ఇటు కూడా అలాగే కట్ చేయాలి। చూడండి, మనం గీసిన డిజైన్ ఇలా వచ్చింది కదా। ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఇలా వస్తుంది, ఫస్ట్ మనం ఇలా వచ్చింది చూడండి ఒకసారి ఆకారం అనేది। మళ్ళీ మీరు కట్ చేసేటప్పుడు కూడా సేమ్ రావాలి కదా, ఇలా వచ్చింది అన్నమాట మనం కట్ చేసినది, ఇది ఇలా పైన ఒక ఇలా ఒక బిట్ వచ్చింది, తర్వాత ఇలా ఇలా వచ్చింది, తర్వాత చూడండి ఎలా వచ్చిందో డిజైను, ఇలా ఇలా చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో। ఇలా మనం పేపర్ కటింగ్ ద్వారా మనం ఏదైనా డిజైన్ అనేది వేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఈ డిజైన్ ని క్లాత్ మీద ఎలా వేయాలో చూద్దాం। నేను ఆల్్రెడీ ఇంకో చిన్న పేపర్ తీసుకొని రఫ్ గా కట్ చేశాను ఫస్ట్, ఆ పేపర్ కూడా ఇలా వచ్చింది, ఆ డిజైన్ కూడా। మనం చిన్న సైజ్ పేపర్ కావాలి అనుకుంటే చిన్న సైజ్ మీద వేసుకోవాలి, మనకి పెద్ద పువ్వు అక్కర్లేదు, చిన్న పువ్వు గీసుకోవాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట। చిన్న పేపర్ తీసుకుంటే చిన్నగా వస్తుంది మనం గీసుకునే దాన్ని బట్టి, ఆ డ్రా చేసేటప్పుడు కొంచెం చిన్న సైజ్ లో గీసుకోవాలన్నమాట। పెద్ద పేపర్ మీద అయితే ఇలా పెద్దగా డ్రా చేసుకోవచ్చు। ఇప్పుడు నేను పెద్ద బొమ్మ మీకు బాగా కనపడుతుంది కాబట్టి పేపర్ తోటి నేను ఎలా డ్రా చేయాలో నేను మీకు చూపిస్తాను।
ముందుగా ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను నేను మీకు చూపించడానికే కాబట్టి నేను ఇలా తీసుకున్నాను శారీస్ మీద శాటిన్ శారీ క్లాత్ల మీద కానీ దేని మీద అయినా సరే మనం వేసుకోవచ్చు ఇలాగే నేను మీకు చూపించడం కోసం చిన్న క్లాత్ ఊరికే చూసి తీసుకున్నాను ఇది ఫ్రేమ్ అంటారు దీన్ని చాలా వీడియోల్లో మీకు చూపించాను ఇప్పుడు ఫ్రేమ్ ఎలా పెట్టాలో చూద్దాం నేను చిన్న డిజైన్ రెండు కట్ చేశాను కదా ఇలా పెద్ద పువ్వు ఒకటి వేసేసుకొని ఇటువైపు ఇటువైపు చిన్న డిజైన్ మధ్య మధ్యలో లేదా ఇది వేసుకొని దీని చుట్టూ ఇలా చిన్న డిజైన్లు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బెడ్షీట్స్ మీద ఇది మధ్యలో సెంటర్గా ఇట్లాంటిది ఇంకొంచెం పెద్దది తీసుకొని మధ్యలో బెడ్షీట్ మీద వేసేసి చుట్టూ ఇంకో సైజ్ చిన్న సైజ్ వేసేసుకొని ఇలా ఇచ్చిన సైజ్ మధ్యలో ఇలా గీసేసి ఆ చుట్టూ ఇంకా కొంచెం పెద్ద సైజుగా అలా మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఎలా నచ్చితే అలా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెయింటింగ్ తోటి నేను ఎలా వేయాలో నేను ఈ డిజైన్లో పెట్టుకొని చూపిస్తాను నేను పింక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను పింక్ అయితే బాగుంటుంది అనిపించింది కొంచెం మీకు గాత్రంగా కనపడుతుంది కూడా అందుకని పింక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ పేపర్ అనేది పక్కకి కదలకూడదు పేపర్ పక్కకి కదిలిందంటే మనకి డిజైన్ అనేది పోతుంది కాబట్టి పేపర్ పక్కకు కదలకుండా సాధ్యమైనంత మటుకు గట్టిగా ఉంచడానికి ట్రై చేయండి సి ఇలా పెట్టేసేసి మనం పెయింటింగ్ వేసుకోవడమే పేపర్ అనేది కదలకూడదు కదలకుండా గట్టిగా పట్టుకోవాలి కదలకుండా ఆ హోల్స్లో ఫిల్ చేస్తే సరిపోతుంది ఈ కార్నర్స్లో కూడా మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా పెయింటింగ్ అనేది మరీ ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువ తీసేసుకుంటే క్లాత్ పీల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా తీసుకోవాలి పెయింట్ బ్రష్కి ఎక్కువ తీసుకోకూడదు పెయింట్ అనేది కొంచెం తీసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కువ పేపర్స్కి ఎక్కువ గీయాలనుకోండి ఎక్కువ డిజైన్స్ తీసుకోవాలనుకోండి బ్లౌజుల మీద కాబట్టి ఒకటి రెండు అయితే సరిపోతుంది శారీ మొత్తం మీద అంటే మనకి ఇలా చాలవు కదా కాబట్టి ఒకటే శారీ ఒక నాలుగైదు పేపర్లు అలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పేపర్ కట్ చేసుకుంటాం కదా ఆ కట్ చేసుకున్న దాన్ని మడిచేసి మళ్ళీ ఇంకో పేపర్ మీద డిజైన్ తీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి డిజైన్ అనేది అన్ని వైపులా సమానంగా వస్తుంది అన్నమాట మనం అలా కట్ చేసుకున్నందువల్ల ఇప్పుడు నేను నెక్స్ట్ గ్రీన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను వీటికి రాణి కలర్ వేశాను కాబట్టి నెక్స్ట్ గ్రీన్ డైమండ్స్ లాగా వచ్చింది కదా దానికి గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను పేపర్ మాత్రం కదలకూడదండి మనం మళ్ళీ వేరే పెయింట్ ఏదన్నా తీసుకున్నా చేసినా పేపర్ మాత్రం కదలకూడదు పేపర్ కదిలింది అంటే మాత్రం డిజైన్ మొత్తం బాగుండదు పాడైపోతుంది పేపర్ కదలకుండా చక్కగా ఈ కార్నర్స్లో కూడా మనం కంప్లీట్గా వేసుకోవాలి కార్నర్స్ వదిలేసామనుకోండి డిజైన్ అనేది షో పోతుంది కార్నర్స్ రాకపోతే నీట్గా రాదు పెయింటింగ్ అనేది పక్కన పేపర్ కంటినా వచ్చే నష్టం ఏమీ లేదు మనకి మెయిన్ ఏంటంటే ఈ హోల్స్లో మనకి కరెక్ట్గా కలర్ పడిందా లేదా హోల్స్లో మనం కలర్ కంప్లీట్గా నింపామా లేదా అన్నదే మనకి ముఖ్యం ఇలా పేపర్ వేసేటప్పుడు కొంచెం పేపర్ మీద చేయి ప్రెస్ చేస్తే వేలుతోటి ఆ డిజైన్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది పైన పేపర్ ఉందంటే మనం డిజైన్ ఫ్రీగా గీయలేము ఇప్పుడు డిజైన్ తీస్తున్నాను నేను చూడండి చూడండి ఎలా వచ్చిందో బాగుంది కదా ఇప్పుడు ఈ మధ్యలో కూడా మనం ఇంకేదన్నా కలర్ వేసుకుంటే బాగుంటుంది మధ్యలో వచ్చేసేసరికి లెమన్ ఎల్లో వేసుకుందాం కలర్ఫుల్గా ఉంటుంది ఇలా మధ్యలో లెమన్ ఎల్లో వేశాను ఇంకో కలర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తే ఇంకో కలర్ కూడా వేసుకోవచ్చు వైలెట్ వేద్దాం బ్లూ వైలెట్ కలర్ వేస్తున్నాను ఇంకో కలర్కి అంటే ఏంటంటే దీని చుట్టూ వేస్తే ఇంకో కలర్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో జస్ట్ అలా ఈ రౌండ్ ఎంబడి ఇలా అన్నమాట కొంచెం ఎల్లో కూడా వేద్దాం మధ్యలో ఎల్లో కొంచెం ఫుల్ అయింది కాబట్టి బ్లూ కలర్ తోటి వైలెట్ కలర్ తోటి కొంచెం మధ్యలో ఎల్లో కూడా కొంచెం పూస్తున్నాను అలాగా ఇది ఆరేదాకా ఉండాలి ఆరితేనే మనకి బాగా కనిపిస్తుంది
ఇది చూశారు కదా మీరు. ఇప్పుడు ఇంకో కలర్ కూడా వేసి చూపిస్తాను నేను మీకు. ఇంకోటి కూడా చిన్నది కట్ చేశానని చెప్పాను కదా శాంపిల్ కోసం, అది కూడా మీకు చూపిస్తాను నేను ఎలా గీయాలనేది. చిన్న పేపర్ మీదైనా సేమ్ అలాగే గీయడమేను. మనం కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మన శారీ, మనం వేసే బెడ్షీట్, మనం వేసే క్లాత్ కలర్ను బట్టి మనం కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వీటిల్లో కొంచెం కలర్స్ మిక్స్ చేసుకొని మనకు నచ్చిన కలర్ కూడా మనం వేసేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద వాటికి అంటే బెడ్షీట్స్ మీద వాటికి డిజైన్ అనేది సరిపోదు. కొంచెం ఏ ఫోర్ షీట్ అంటారు అది పెద్ద షీట్, ఆ షీట్ మీద కట్ చేసుకొని వేసామనుకోండి సింగిల్ ఫ్లవర్ సరిపోతుంది. అలాగే పిల్లో కవర్స్ మీద వేయాలన్నా కూడా ఈ షీట్ కంటే ఏ ఫోర్ షీట్ మీద కట్ చేసేసుకుంటే ఒకే పిల్లో ఒకటే వేసేస్తే సరిపోతుంది. లేదా చుట్టూ ఈ చిన్న చిన్న పూలు వేసేసుకున్నా కూడా చాలా అందంగా కనపడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా గీయాలో అర్థమైంది కదా పేపర్ కటింగ్ ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ఈ డిజైన్ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.